చెరువులు, కుంటలు, కాల్వల నీరు తర్వాత రైతులు అధికంగా ఆధారపడేది బోర్ల మీదే. భారీ ప్రాజెక్టులు, సాగునీటి జలాశయాలు లేని జిల్లాల్లో సేద్యానికి బోరు బావులే దిక్కు. కాగా బోర్లలో నీరు పోయడం అన్నది బొమ్మా బొరుసు లాంటిది. ఎక్కడ తవ్వాలి, ఎక్కడ బోరు వేస్తే నీరు వస్తుందన్నది అంతుపట్టని విషయం. బోర్లు తవ్వేవారు సంప్రదాయం, ఆధునిక పద్ధతులు పాటిస్తున్నా పలానా ప్రదేశంలో తవ్వితే నీరు ఖచ్చితంగా పడుతుందన్న సాంకేతికత నేటికీ అందుబాటులోకి రాలేదు. అంచనాలు, అదృష్టం మీద ఆధారపడే ప్రస్తుత విధానంలో సగం బోర్లు విఫలమై రైతులు నష్టపోతున్నారు. అయితే ఎక్కడ తవ్వితే జలం తగులుతుంది, ఎంత లోతులో నీరు ఉందన్న విషయాలు నిర్దిష్టంగా చెప్పే సాంకేతికతని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఎన్జీఆర్ఐ అభివృద్ధి చేసింది. ప్రస్తుతానికి ఈ పరిజ్ఞానం పెద్ద పెద్ద కమతాలు, ప్రాంగణాలకే ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో చిన్న చిన్న పొలాల్లో సైతం భూగర్భ జలం గుర్తించే విధంగా పరిశోధనలు సాగుతున్నాయంటున్న శాస్త్రవేత్త ఎంజే నందన్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పదండి. జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ హైదరాబాదు పరిశోధిస్తున్న అనేక అంశాల్లో భూగర్భ జలం, దాని లభ్యత, వినియోగం అన్నవి చాలా ముఖ్యమైన అంశాలు. మొత్తం భారతదేశంలో అనేక ప్రాంతాలు పరిశోధించి అనేక జియోలాజికల్ ప్రావిన్సెస్లో ఏ విధమైన నీటి లభ్యత ఉంటుంది, దాని క్వాలిటీ ఎట్లా ఉంటుంది, ఎక్కడ మనం బోర్ వేసుకోవాలి అన్నది చాలా ముఖ్యమైన అంశం. అయితే మీకు భూమి లోపల, అంటే బేసికల్లీ దాన్ని మనం సబ్ సర్ఫేస్ అంటాం, భూమి లోపల ఉన్న పొరలలో నీటి లభ్యత ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి రెసిస్టివిటీ టెక్నిక్ అని ఒక జియోఫిజికల్ టెక్నిక్ ఉపయోగిస్తారు. దాన్ని అనుసంధానం చేసి 1D 2D అని డిఫరెంట్ టెక్నిక్స్ని ప్రాంతాల ఏరియాల యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మేము యూస్ చేస్తుంటాం. ఎంత డీప్ వరకు కావాలి, ఎంతవరకు మాకు ఇది అవసరం అన్నదాన్ని బట్టి, లైక్ వెర్టికల్ ఎలక్ట్రికల్ సౌండింగ్ VES అని, లేదంటే ERT ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ, ఇలాంటి టెక్నిక్స్ యూస్ చేసి భూమి లోపల ఎంత లోపల మనకి భూగర్భ జలాలు లభ్యమవుతాయి, ఎంత ఎక్స్టెంట్లో లభ్యమవుతాయి, ఎంత ప్రిసైజ్గా లభ్యమవుతాయి అన్న ఇన్ఫర్మేషన్ మేము చెప్పగలం. అయితే ఈ సర్వే చేయడానికి ఏంటంటే తలం ఒక దీనికి ఒక కేబుల్ మనం స్ప్రెడ్ చేసి డిఫరెంట్ ఎలక్ట్రికల్ సౌండింగ్స్, అంటే ఎలక్ట్రికల్ కరెంట్ని భూమి లోపలికి పంపించి మనం వేరు వేరు ఏరియాస్లో రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఇట్ ఈస్ లైక్ ఎ స్కానింగ్ ఇన్ఫర్మేషన్, దాన్ని తీసుకొచ్చి మనం ల్యాబొరేటరీలో అధ్యయనం చేసి ఈ ఏరియాలో ఈ లోతులో మనకి భూగర్భ జలాలు లభ్యమవుతాయని ప్రసైజ్గా చెప్పగలం. ఎన్జీఆర్ఐ స్టడీస్ చేసిన ప్రదేశాల్లో 90% మేము ఈ విషయంలో సక్సెస్ సాధించాం. అయితే దీనికి ఒక లెంగ్త్ ఆఫ్ ద ఏరియా అవసరం, అరౌండ్ 1.5 కిలోమీటర్ అవసరం. కాబట్టి ఇది అన్ని ప్లేసెస్లోని అందరు ఫార్మర్స్కి ఉపయోగం కాదు. సెకండ్ థింగ్, ఇది ఎక్కువ మేము రీసెర్చ్ కోసం ఉపయోగించే సాధనం. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడైనా సోషల్ ప్రాబ్లమ్స్, కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉంటే మేము వీఆర్ హెల్పింగ్ ఎట్ మీ వేరియస్ ఏరియాస్. బట్ ఒక సింగిల్ ఫార్మర్ కావాలి, లేదంటే ఒక సింగిల్ యూనిట్ కావాలి, సపోజ్ ఒక హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కావాలి. సో ఈ యూజర్కి ఈ టెక్నాలజీ డౌన్ స్కేల్ చేసి ఇంకా మేము ఉపయోగించే స్థితికి ఈ టెక్నాలజీ ఇంకా ఆ లెవెల్కి రాలేదు. ఆ విధంగా బోల్డని పరిశోధనలు జరుగుతున్నాయి. పరిశోధనలు జరిగితే డెఫినెట్గా ఒకనొక రోజున ఒక ఇండివిజువల్ ఫార్మర్కి, ఒక చిన్న ఏరియాకి, ఒక లైక్ ఒక స్క్వేర్ మీటర్ బై స్క్వేర్ మీటర్, 2 స్క్వేర్ కిలోమీటర్ బై 2 స్క్వేర్ మీటర్ ఏరియాలో కూడా భూగర్భ జలాల లభ్యత గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఫ్యూచర్లో సాధ్యమవుతుంది. భూమి లోపల ఉన్నటువంటి వాటరు దాని కింద ఏంటంటే ఒక సరస్సులాగా, ఒక నదిలాగా, బేసికల్లీ దాన్ని మనం ఒక యాక్విఫర్ అని అంటాం, అట్లా ప్రవహిస్తూ ఉంటాం. సో పైకి వచ్చేటప్పటికి మనం ఒక 100 బోర్స్ ఒక ఏరియాలో, ఒక 200 ఏకర్స్ ఉన్న ఏరియా నుంచి ఒక 100 బోర్స్ ఇస్తే 100 బోర్స్ అదే యాక్విఫర్లో వాటర్ డ్రా చేసి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాయి. అయితే మీరు ప్రాపర్ యాక్విఫర్ ఇన్ఫర్మేషన్ అన్నది మనకి లేనప్పుడు మనం బోర్లు వేసినా కానీ అక్కడ ఫలితం ఉండదు. సో తక్కువ డెప్త్లో కొన్ని బోర్లు సక్సెస్ అయినప్పటికీ డీప్ బోర్వెల్ కానీ, కరెక్ట్ మనం బోర్వెల్ డ్రిల్ చేయాలంటే ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. ఇందాక నేను చెప్పిన 2 టెక్నిక్స్లో కాకుండా ఏంటంటే ఇప్పుడు ఎన్జీఆర్ఐ యాక్విఫర్ మ్యాపింగ్ అని కంట్రీ లెవెల్లో మొత్తం మనం ఏంటంటే హెలికాప్టర్ ఉపయోగించి మ్యాప్ చేస్తుంది ఏరియా అంతా కూడా. సపోజ్ ఒక ఏరియా మ్యాప్ చేశారంటే వాళ్ళు ఆ ఏరియాలో ఒక పొటెన్షియల్ జోన్ ఉంటుంది, ఆ జోన్ పైన ఎంతమంది ఫార్మర్స్ అయితే ఉంటారో వాళ్ళందరూ ఒక గ్రూప్గా, ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి వాళ్లే ఈ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ని పూల్గా ఉపయోగించుకుని బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇన్స్టెడ్ ఏంటంటే మీరు ఒక 200-300 బోర్వెల్స్ కరెక్ట్ ప్లేస్లో వేయకుండా
వేయకపోతే దానివల్ల మీకు ఏంటంటే ఎలక్ట్రిసిటీ కానీ, ఆపరేషనల్ కాస్ట్ కానీ, డ్రిల్లింగ్ కాస్టులు కానీ, మెయింటెనెన్స్ కాస్టులు కానీ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనం డైరెక్ట్గా కింద నుంచి ఏంటంటే ఈ 200 ఏకర్స్కి ప్రాపర్గా మనం ఈ ఆక్విఫర్ నుంచి వాటర్ డ్రా చేసి ఇరిగేట్ చేయగలం అన్న ప్లాన్ను తయారు చేసుకోగలిగితే ఇది సమిష్టిగా ఒక కమ్యూనిటీ కూర్చుని ఆలోచించుకుని ఒక సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ కానీ ఒక గవర్నమెంట్ని కానీ సొల్యూషన్ అడిగితే, గవర్నమెంట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తే, దాని ఆధారంగా వాళ్ళు వాళ్ళ వ్యవసాయాన్ని ప్లాన్ చేసుకుంటే ఈ నీటి వినియోగత, దానివల్ల వచ్చే లాట్ ఆఫ్ కాస్ట్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ థ్రెట్స్, ఇవన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అయితే వీటన్నిటిలోని గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. గ్రౌండ్ వాటర్కి ఈ రోజున ఏంటంటే ఒక ప్రాపర్ పాలసీ లేదు. సో మనం మాట్లాడుకున్న ఇన్ని అంశాల్లో కూడా గవర్నమెంట్ కూడా ప్రాపర్గా ముందుకొచ్చి ఈ అంశాలని స్థాయి పరంగా క్షేత్రంలో మీకు ఏంటంటే రీజనల్లో ఏ విధమైన ప్లాన్స్ అమలు చేస్తే రైతులకు కానీ కమ్యూనిటీస్ కానీ మేలు జరుగుతుందో చూసుకుంటే దాన్ని బట్టి ఏంటంటే ప్రాపర్ రిజల్ట్స్ వస్తాయి.